ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ చరిత్ర ఉంది. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన్ని అడ్డుకోవడం, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే జరగబోతుంది అన్నది మరొక వైరల్ అవుతున్న వార్త. అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? వీళ్ళు ఒకవేళ తమ అధికారంతో వాళ్ళు అడ్డుపడొచ్చారు అంటే, చంద్రబాబు నాయుడు గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరండి. ఎందుకంటానంటే వారిద్దరిని మనం రాజకీయ నాయకులుగా గుర్తిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూడరండి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తమ అన్నగా, తమ్ముడుగా, తన వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా ఫీల్ అవుతారు ఆయన్ని. ఆయన వచ్చేది కూడా అక్కడికి రాజకీయాలు చేయడానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపించినట్టు గడప గడపకి వెళ్ళి మీకు 30 రూపాయలు అందాయా, 20 రూపాయలు అందాయా అని, మళ్ళీ 2024లో నాకు ఓట్లు వేయండి అని చెప్పడానికో ఆయన రావట్లేదండి అక్కడికి. ప్రజా సమస్యల కోసం, మీ సమస్యలు మాకు తెలియజేయండి, మీ సమస్యలకు మేము ఏమన్నా మీకు తోడు, మీకు తోడుగా ఉండటానికి, వాటి పరిష్కారానికి మేము ప్రయత్నిస్తామని, ప్రజల సమస్యల కోసం వస్తున్న ప్రజా నాయకుడిని అడ్డుకుంటే ఆ తిరుగుబాటు పార్టీ నుంచి కాదండి, ప్ల నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ వీళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో ఇప్పుడు వైజాగ్ని కేంద్రంగా చేసి ఆ భూములు దోచుకున్న భూములకి రేట్లు పెంచుకోవడానికి, దానికి రాజధాని బ్రాండ్ తీసుకురావడానికి చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు, చాలా కుట్రలు కూడా పన్నుతున్నారు. ఇప్పుడు ఈ పవర్ అక్కడికి వెళ్తుంటే, ఏదైతే పవర్ సునామీ ఉందో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తుంటే, అక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా తునాతునకలు అయిపోతాయండి. ఇప్పుడు ఒక దైవశక్తి గ్రామంలోకి వస్తే అక్కడ ఉన్న క్షుద్రశక్తులన్నీ ఎలాగైతే పటాపంచులు అయిపోతాయో, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తుంటే అక్కడ ఈ క్షుద్రశక్తులన్నీ కూడా పటాపంచులు అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉందండి. ట్రాన్స్ఫార్మర్ అక్కడికి వెళ్తా ఉంటే ఈ చిన్న చిన్న ట్యూబ్ లైట్లు నిలబడలేవు అక్కడ. సో దానికోసం అన్న ఈయన్ని రాకుండా అడ్డుకోవాలి. మనం చేసే కుట్రల్ని ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జనం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తారు, ఆయన చేసే మంచి పనుల వైపు వెళ్ళిపోతారు. మన కుట్రల్లో ఎవరు పడరు. మనం వికేంద్రీకరణ పేరుతో జనాల్లో చిచ్చు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈయన వచ్చి యాక్చువల్గా ఈయన వెళ్ళేది ఆ కారణంతో కాదు, ప్రజలకు మంచి చేయాలనే కారణంతో ఈయన వెళ్తూ ఉంటే, ఏది ఎలాగొచ్చినా కూడా దైవశక్తి వచ్చినప్పుడు దుష్టశక్తులన్నీ పారిపోతున్నట్టు, ఈరోజు నీ దుష్టశక్తులన్నీ కూడా అడ్డుకునే కనుక ప్రయత్నిస్తే, ఆయన ఒకవేళ ఎయిర్పోర్ట్లో కనుక ఆయన అడ్డుకుంటే వీళ్ళ ఇళ్లలో కాపురాలు చేయలేరు సార్. వీళ్ళు ఆ ప్రాంతంలోని వైసీపీ నాయకులు ఎవరో కూడా వాళ్ళ ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకోవాలి. మరి అంత సెక్యూరిటీ కేంద్రం ప్రొవైడ్ చేస్తుందంటే కనుక వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆపమని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను సార్. రైట్ రాజేష్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే మహాసేన రాజేష్కి అంత ఇష్టం? ఇష్టం అంటే ఒకటే సార్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుల స్నేహం ఒకలా ఉంటుంది. ఒక 10 సంవత్సరాల పాటు ఇద్దరు శత్రువులుగా ఉండి తర్వాత కలిస్తే స్నేహం ఇంకా బలంగా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి మేము ఏ రోజు